త్రిపురాంతకంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పట్టణంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. 2వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు త్రిపురాంతకంలో సంపూర్ణ లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎస్ఐ ఈవి కృష్ణయ్య తెలిపారు. ఈ 3 రోజుల్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు తెచ్చిపెట్టుకోవాలని, బయట నుండి ఎవరు రావద్దని, ఎవరు బయటకు పోవద్దని ఎస్ఐ ప్రజలకు సూచించారు. 6వ తేదీ నుండి యథావిధిగా ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసర దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు. ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని, ఎవరు కూడా అనవసరంగా బయటకు రాకూడదని, వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. తర్వాత ఇతర వాణిజ్య సంస్థలు అందరిని పిలిపించి మేము నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు తమంతట తాముగా ఇక్కడ మా త్రిపురాంతకం సరౌండింగ్ లో ఉన్నటువంటి విలేజ్ల్లో, తర్వాత ఎర్రగొండపాలెం, మార్కాపురం అందులో కూడా కరోనా ఎక్కువగా తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల మనం కూడా స్వచ్ఛందంగా 4 డేస్ లేక 5 డేస్ స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకుందామని చెప్పి వాళ్ళే అడగడం జరిగింది. అందులో 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సంపూర్ణ లాక్డౌన్ ఉంటుంది. దయచేసి ముఖ్యంగా చెప్పేది ఏమంటే, నిన్న మనకి ఇక్కడ సంజీవని బస్సు వచ్చి ఇక్కడ డాక్టర్లు ఇక్కడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫీవర్ కానీ దగ్గు కానీ ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా టెస్టులు చేసుకోవడం జరిగింది. అందులో 133 మందికి టెస్టులు చేస్తే 20 పాజిటివ్ అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి యొక్క ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి దయచేసి అందరికి మళ్ళా చెబుతున్నాం, ముఖ్యంగా వినుకొండ, మార్కాపురం, ఎర్రగొండపాలెం, సరౌండింగ్ ఉన్నటువంటి మనకి కురిసేడు, వదిలి అన్ని ఏరియాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి మనం ఉన్న దాంట్లో మన త్రిపురాంతకంలోనే కొంచెం సేఫ్గా ఉన్నది. కాబట్టి మీరు కూడా ఏదన్నా అవసరమైతే తప్పితే మిగతా విషయాలు ఎటువంటి పరిస్థితులు అనవసరంగా బయట తిరగొద్దు. తర్వాత వెహికల్స్ కూడా అనవసరంగా ఆటోలు కానీ తర్వాత బైకులు కానీ కూడా ఎక్కువగా తిరగొద్దు. ఏదైనా అవసరమైతే రావాలి, పని చేసుకొని వెళ్ళిపోవాలంతే. అదర్వైజ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రావడానికి వీల్లేదు. కూరగాయలు కావచ్చు, అన్నీ ఏమి ఉండలేదు, ఒక పాలు ఒకటి. తర్వాత మెడికల్ షాపులు కూడా మన మండలంలో టౌన్లో వచ్చరికి 10 ఉన్నాయి. అందులో 4 షాపులకే రోజుకి పర్మిషన్ ఇచ్చి ఉన్నాము. అది కూడా పరిస్థితిని బట్టి, రేపు జనం కానీ క్రౌడ్ ఎక్కువగా ఉండి అంటే వాళ్ళు వచ్చేదేమో మెడికల్ కానీ వస్తారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అదర్వైజ్ వేరే పనులు చూసుకోవడానికి వస్తాం. అట్లా ఏదన్నా ఉంటే అది కూడా ఆలోచించి మేము రేపు ఆ మెడికల్ షాపులు కూడా మూసివేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరం సహకరించి ముందుగా మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మన యొక్క ఆరోగ్యం బాగున్నప్పుడే మనం ఏదైనా పని చేయగలం. వ్యాపారం అంటారు తర్వాత చేసుకోవచ్చు, లేదా ఇంకొకరికి ఏదైనా తర్వాత చేసుకోవచ్చు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు మనం ఎటువంటి చేయలేం. కాబట్టి దయచేసి మరలా చెబుతున్నాం, మా యొక్క విన్నపాన్ని మన్నించి మీ అందరూ మా సహాయ సహకారాలు అందిస్తారని, మీ అందరూ సహకరించి మన త్రిపురాంతకంలో ఇక మీదట ఎక్కువ కేసులు ఉండకూడదని కోరుకుని ఆ దేవుడు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తాడు. కాబట్టి మీ అందరూ దయచేసి మరలా చెప్తున్నా, మాకు సహకరించండి.